జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కన్నా బర్లక్ బెటర్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే జనసేన తెలుగుదేశం మధ్య పొత్తు ఒక అంశంగా చూడాలి జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తుని ఒక వేరే అంశంగా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్నికలకి వెళ్ళినాయి అంటే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల నాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీని కలిపిన అలయన్స్కి జనసేన ఆ రోజు మద్దతు ప్రకటించడం జరిగింది ప్రచారం చేయడం జరిగింది ఆ కూటమి గెలవడం జరిగింది ఆ రోజున ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేసినాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తి అయిపోయి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీతోటి ఎన్డీఏలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అవ్వడం జరిగింది ఆ తర్వాత జరిగిన తిరుపతి ఉప ఎన్నికలు కనుక ఒకసారి మనం చూసుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు తను పోటీ చేయాలని చెప్పని నిర్ణయించుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థి పోటీలో ఉండాలి అని చెప్పని కోరుకున్న మీదట ఆ రోజు మిత్రధర్మాన్ని ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని రతనప్రభ గారికి మద్దతుగా ప్రచారం చేశారు మనం ఒకసారి గమనించుకుంటే గెలిచిన వైసీపీ అభ్యర్థికి ఆరు లక్షల ఓట్లు రాటం జరిగింది ఓడిన తెలుగుదేశం అభ్యర్థికి మూడు లక్షల యాభై నాలుగు ఓట్లు రాటం జరిగింది అక్కడ సామాజిక సమీకరణాలు గతంలోనే చిరంజీవి గారు కూడా తిరుపతి నుంచి నెగ్గిన తీరు ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి కనుక జనసేన పార్టీ నుంచి కనుక వాళ్ళ అభ్యర్థి కనుక పోటీ చేస్తున్నట్టయితే ఇంకా మెరుగైన ఓట్లు రావడానికి ఆస్కారం ఉండేది కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీలో ఉండటం భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీని చూశారు కానీ పవన్ కళ్యాణ్ గారి మొహం ఓటర్లు చూడాల చివరికి యాభై ఎనిమిది వేల ఓట్లతోటి డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి చూసాం మనం అదే పరిస్థితిలో రెండు వేల ఇరవై ఒకటి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో కొన్ని డివిజన్స్లో తన అభ్యర్థిని పోటీ పెట్టాలని చూశారు చూసిన ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బలవంతాన పవన్ కళ్యాణ్ గారిని పోటీ నుంచి విరమింపజేసి తమ అభ్యర్థులకు ప్రచారం చేయమని అడిగారు ఆ రోజు కూడా ప్రభావం చూపింది లేదు తిరిగి నిన్న ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తాను ఇండిపెండెంట్గా ఒక ముప్పై నియోజకవర్గాల్లో పోటీ చేయించాలి అని చెప్పిన నిర్ణయం తీసుకొని త ఆయన ఇన్ఛార్జీలను ప్రకటించిన సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలవంత కాపురం మళ్లీ చేయటం జరిగింది ఆ చేసిన పర్వేశాను భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్ ని ప్రజలు రిసీవ్ చేసుకోవట్లా ఎందుకు ఇక్కడ మీరు గమనించుకుంటే జరుగుతుందండి బలం ఇక్కడ జరిగింది కళ ముందు కనిపిస్తుంది కదా ఇప్పుడు తిరుపతిలో పోటీ చేయాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు సంకల్పించిన రోజు ఆయన్ని మొహాట పెట్టేసి కాదు మేము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పని ఈయన ఏంటంటే ఇన్ని పరిణామాలు బలవంతంగా అంటే నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు నిన్న జరిగింది ట్రైడ్ అండ్ టెస్ట్ అనుకుంటా ఫైనల్ అనుకుంటా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరు జనసేన పార్టీ తరఫున ప్రచారానికి వచ్చిన దాసర్ రాము గారు కాప్ సంఘాల నాయకుడు ఆయన చేసిన ఒక ప్రకటన గమనించుకుంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో కాప్ సామాజిక వర్గానికి సంబంధించిన నలభై వేల ఓట్ బ్యాంక్ ఉంది మోసాపేట భరతనగర్ ప్రాంతాల్లో తూర్పు కాపులు ఇరవై వేల మంది ఉన్నారు బోయినపల్లి ప్రాంతంలో మునూరు కాపులు ఇరవై వేల మంది ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులు కాగలిగిన ఎనభై వేల మంది మా సామాజిక వర్గీయులే ఉన్నారు అని చెప్పి నేను ప్రకటించడం జరిగింది అదే సందర్భంలో పై నుంచి పైనుంచి చూస్తున్న అంచనా కూడా ఏంటి అంటే కుకట్పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎందుకంటే కుకట్పల్లి నియోజకవర్గం అనేది చాలా పెద్ద నియోజకవర్గం అది మీకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి బిగించేస్తే హస్మత్పేట బోయినపల్లి బోయినపల్లి తర్వాత రైల్వే ట్రాక్ అవతల శ్యామలరావు బిల్డింగు బ్రాహ్మణవాడి వరకు ఉంటుంది ఈ మొ తర్వాత ఇటువైపు బోర్బండ వైపు కూడా ఈ అంటే రైల్వే ట్రాక్ యువతల వైపు కూడా ముస్లిం పాపులేషన్ చాలా ఓట్ బ్యాంక్ ఉంది అటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి నలభై వేల ఓట్ బ్యాంక్ ఉంది అంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి రాము గారు చెప్పినట్టు కాపులు తెలగలు తూర్పు కాపులు మున్నూరు కాపులు ఎవరో ఒక కోటు కూడా వేయలేదు అనుకుందాం కానీ మితధర్మ ప్రకారం భారతీయ జనతా పార్టీ ఓట్లైనా ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి కదా కానీ ముప్పై ఎనిమిది వేల ఎట్లు ఓట్లు ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ అర్థమవుతున్నది ఏంటి భారతీయ జనతా పార్టీ మిత్రధర్మం పాటించి తన ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయలేదు ఏ నియోజకవర్గంలో అయినా చూసుకోండి మీరు తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేసిన ఎనిమిది నియోజకవర్గాల్లో మిత్రధర్మాన్ని పాటించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి జనసేన పార్టీ అభ్యర్థులు అభిమానులు ఓట్లు వేసి చేసి వచ్చాము కానీ ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా పది పర్సెంట్ పైన ఓట్ బ్యాంక్ సాధించుకుందిగా పద్నాలుగు పర్సెంట్ ఓట్ బ్యాంక్ సాధించుకుందిగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏడు శాతానికి పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో మొన్న జరిగిన పోలరైజేషన్ ప్రకారం చూస్తే అత్యధికంగా బెనిఫిట్ పొందిన పార్టీ భారతీయ జనతా వంద శాతం తన ఓట్ బ్యాంక్ పెంచుకుంది నా ఏడు శాతం నుంచి పద్నాలుగు శాతానికి మరి తెలంగాణ వ్యాప్తంగా పద్నాలుగు శాతం ఓటు బ్యాంక్ ఉన్న భారతీయ జనతా పార్టీ జనసేన పోటీ చేసిన స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులకు అంత తక్కువ ఓటు బ్యాంక్ ఎందుకు వచ్చింది అంటే అక్కడ అర్థం ఏంటి భారతీయ జనతా పార్టీ మిత్ర ద్రోహం చేసింది నూటికి నూరు పాళ్ళు ఇది ఒక టైడ్ అండ్ ట్రస్టెడ్ లాగా ఆయనకు ఉపయోగపడింది ఇది నూటికి నూరు పాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఆయన సొంతంగా పోటీ చేస్తున్నట్టయితే భారతీయ జనతా పార్టీ తోటి విముఖతోటి ఈ ఆ ఎలయన్స్ని నూటికి నూరు రూపాయలు ఇరు పార్టీల్లో కేడరు స్వీకరించాల స్వీకరించలేదని అర్థమవుతుంది కదా ఇవాళ చాలా స్పష్టంగా అవుతుంది కదా అక్కడ జరుగుతున్నది ఏంటి కాంగ్రెస్ పార్టీ గెలుపుని నివారించడం కోసం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్న నియోజకవర్గాల్లో ఆ గెలుపుకు వేయడం కోసం అవసరం వస్తే బీఆర్ఎస్ కన్నాయి కానీ మన ఓటు వేస్ట్ కాకూడదని చెప్పని భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయ పరిస్థానం ఇవాళ జనసేన బలిపోసూగా మారింది ఇక్కడ దీన్ని సాగ్గా చూపించి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఓట్ బ్యాంక్ లేదు ఓట్ బ్యాంక్ లేదు కదా ఎందుకని మీరు ప్రతి సందర్భంలో మైకి దొరికినప్పుడల్లా దత్తపుత్రుడు దొంగ దోచుకో తినుకో పంచుకో అనేది వాళ్ళ విధానం ఈ ప్యాకేజ్ ఇష్టారు నిన్న ఇంకొక అడుగు దిగజారి ప్యాకేజ్ ఇష్టారు మ్యారేజ్ ఇష్టారు అని చెప్పని కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం జరిగింది ఎందుకు అంతగా దూషిస్తూ ఉన్నారు ఆయన ఇగ్నోర్ చేయండి ఆయన ప్రభావం లేదు బరిలక కన్నా కూడా తక్కువ స్థాయిలో ఓట్లు ఆయన అభ్యర్థులకు పడతా ఉన్నాయి మీరు చెప్తున్న ప్రకారమే మీరు నిన్న ఎగ్జాంపుల్ చెప్తా మెన్షన్ చేస్తూ ఉన్నారు అటువంటిప్పుడు ఆయన ఇగ్నోర్ చేసేయండి ఎందుకు ఆయన దూషించే అవసరం ఉంది మీకు ఆయన ఒక ఫోర్స్గా మీరెందుకు పరిణయం తీసుకుంటున్నారు మీకు సమాన స్థాయిలో పోటీ ఇవ్వగలిగే స్థాయి నాయకుడు కాదని మీరు భావిస్తూ ఉన్నారు ఆయన తెలుగుదేశం పార్టీతో జత కలిసినా కూడా మీకేం ప్రమాదకరం కాదు అని మీరు భావిస్తూ ఉన్నారు వాళ్ళందరూ తోడేళ్ళు గుంపు అని చెప్పని మీరే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు తోడేళ్ళు గుంపు గురించి సింహం ఎందుకు భయపడాలి సింహాన్ని చూసి తోడేళ్ళు గుంపు భయపడాలి కదా మీరెందుకు ఉలికి పడుతున్నారు మీరెందుకు మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా మీ స్థాయి దిగజార్చుకున్న వ్యాఖ్యలు చేస్తున్నారు నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అక్కడ పరిస్థితులు వేరు అక్కడ పరిణామాలు వేరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మెయిన్ అపోజిట్ పార్టీల మధ్య ఆ ఓట్లు పోలరైజేషన్ కన్సాలిడేట్ అవుతుందనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు తెలుసు కాబట్టి ఈ రకంగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని హర్న్నం చేస్తా నాలుగు సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టు పెళ్ళాల్ని మారుస్తాడు అని చెప్పని బ్లేటెంట్ గా దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యల ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఈ వ్యక్తిత్వ హన్నాలు ఇవన్నీ ప్రజలు చూసేసారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఎనభై వేల ఓటింగ్ ఉన్నప్పుడు ఎందుకు ముప్పై తొమ్మిది వేల వాళ్ళకి కౌంట్ వచ్చింది నేను చెప్తుంది అదే ఇక్కడ వాళ్ళది బీజేపీ ఇప్పుడు వేల వరకు ఎనభై వేలకు సంబంధించిన ఓటు బ్యాంక్ ఉంది కదా నేను అదే చెప్తున్నా మీకు తిరుపతిలో కూడా జరిగింది అదే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బీజేపీ ఎక్కడ మారే బీజేపీ తోటి అలయన్స్ పార్ట్నర్ గా పవన్ కళ్యాణ్ గారు కొనసాగడానికి రెండు పార్టీల శ్రేణులు స్వీకరించట్లేదు వీళ్ళు కూడా ఇష్టపడదు ఇష్టపడట్లేదు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు తన అభ్యర్థులను నిలబెట్టున్నా ఆ రోజు డే అయిన సిచువేషన్ లో వాళ్ళ కేడర్ పోరాడు ఉండేవాళ్ళు భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ పార్ట్నర్ గా అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక దృక్కోణంలోనే ఆలోచిస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది ఆయన ప్రతి తప్పును కాపాడుతుంది ఇవాళ రాష్ట్ర విభజన చట్ట హామీని తొంగలో దొక్కింది రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఇవాళ విభజన జరిగిన రాష్ట్రానికి నేను ప్రత్యేక హోదా ఇస్తా ఢిల్లీని తలదనే రాజధాని నిర్మాణానికి సహకరిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క హామీని నెరవేర్చుకోకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధ్వంస పాలనకు తోడుగా నిలబడుతున్నారన్న భావనే సగట ఆంధ్రప్రదేశ్ ఓటర్లో ఉంది ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తోటి స్నేహాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేరు ఓకే తమ పార్టీ అంటే ఇవాళ భారతీయ జనతా అలయన్స్ పార్ట్నర్ గా కూడా అది పవన్ కళ్యాణ్ గారికి ప్రతికూల ఫలితాలు ఇచ్చే దిశగానే ఉంది కానీ దాన్ని ఆమోదించడానికి వాళ్ళ సొంత పార్టీ శ్రేణులు కూడా సిద్ధంగా లేరు అనేది వాస్తవం కానీ ఇక్కడ ఇంకోటండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తు పది సంవత్సరాలు కంటిన్యూ కావాలి ఐదు సంవత్సరాలు కాదన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రౌండ్ రియాలిటీకి కన్ఫైన్ అయ్యి రాజకీయాలు చేస్తున్నారు ఆయన ఇప్పుడు సహజంగా ప్రజలు ఆలోచించింది ఏంటి అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం అనుభవం కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రెండు స్థానాల్లో ఓడిపోయి వాళ్ళ పార్టీ నుంచి ఒకే ఒక్క శాసనసభ్యుడు గెలిచి ఆ గెలిచిన శాసనసభ్యుడు కూడా వైసీపీ పార్టీలోకి ఫిరాయించిన నేపథ్యంలో చిరంజీవి గారు ఎట్లయితే ప్రజారాజ్యం పార్టీని కొనసాగించలేక వైండప్ చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి రాజకీయాల నుంచి ఒక రకంగా నిష్క్రమించారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకమైన వైఖరి ఎంచుకుంటారు ఈయన కూడా పార్టీని కొనసాగించలేరు అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టుదలగా కసితోటి తన సొంత కష్టార్జితంతో పార్టీని సుదీర్ఘకాలం కొనసాగిస్తూ వచ్చారు ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ వస్తున్నారు ఇవాటికి కూడా అంటే ఎక్కడ రాజీలేని ధోరణి ప్రదర్శిస్తున్నారు ఆయన ఇటువంటి నేపథ్యంలోనే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన రాష్ట్రం రాజధాని కూడా లేని రాష్ట్రం గ్రామీణ నేపథ్యంలో ఉన్న రాష్ట్రం పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం విద్యావైద్యం ఉపాధికి ఇప్పటికీ పక్క రాష్ట్రాల మీద ఆధారపడతాను రాష్ట్రం అటువంటి రాష్ట్రం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలప్డ్ స్టేట్గా నే నిలదొక్కోవాలి అని అంటే వలసలు లేని ఉపాధి యువతకు దక్కాలి అని అన్నా కూడా ఒక సమగ్ర అభివృద్ధి ఆ ప్రాంతంలో జరగాలి అన్నా కూడా రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన పర్యవస్థానం ప్రభుత్వం మారిన పర్యవస్థానం ప్రభుత్వం మారిన తర్వాత ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వ ప్రయారిటీస్ మొత్తం మారి ఆ ప్రణాళికలు మొత్తం ధ్వంసం అయిపోయి ఇవాళ రాష్ట్రం ఏ స్థాయికి దిగజారింది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే ప్రభుత్వం తన కాన్సెప్ట్లైజ్ చేసింది తన ప్లాన్ చేసింది తను ఎగ్జిక్యూట్ చేయడానికి కనీసం ఒక పది సంవత్సరాల కాలమైనా ఉండాలనే ఉద్దేశంతో ఆ దిశగా ఆయన అడుగు ఆయన ఆలోచన చేస్తున్నారు నూటికి నూరు పాళ్ళు స్వాగతించదగ్గ పరిణామం అది ఈ పొత్తులో భాగంగా రకరకాల సమస్యలు ఎదురు కాకపోతే ఏ సమస్యలు ఎదురు కాకపోతే ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే ఇరు పార్టీల నాయకత్వాలు మొదటి నుంచి మనకి అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వైఖరి ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా దశాబ్దంన్నర కాలం దాటిపోయింది ఈ రోజు కొత్తగా రాజకీయాల్లోకి రాల రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సందర్భంగా యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన మొట్టమొదటి రాజకీయ ప్రస్థానం మొదలైంది ఆ రోజు నుంచి చూసుకుంటే మొన్న ఆగస్టు నెలకి పదిహేను సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది ఆయన రాజకీయాలకు అడుగుపెట్టి కూడా ఇన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్న దగ్గర ఆయనకు సమాజానికి ఏదైనా చేయాలనే తపనుంది కరప్టెడ్ పాలిటీషియన్ కాదు సమాజం పట్ల స్పందించగలిగే అంటే ఈ రోజుకి కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్ కానీ ఉంటున్నాడు ఆయన ఇటువంటి సందర్భంలో సమాజానికి ఉపయోగపడైన నాయకుడిగా ఎమర్జ్ అవడంలో ఖాయం చూద్దాం భవిష్యత్తు రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికి నుంచైనా సరే రెండు వేల పద్నాలుగులో ఒక బలవంతపు విభజన తోటి చాలా అంటే చాలా తీవ్ర గాయాన్ని ఎదుర్కొంది ఆ గాయాన్నించి నుంచి కోలుకొని తన కాళ్ళ మీద తను నిలబడుతున్న సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రభుత్వం మార్పిడి ఆ గాయాన్ని మరింతగా రేపింది తప్ప ఆ గాయాన్ని హీల్ చేయలేదు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అయినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి దేశంలో మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలబడే స్థాయిలో నిలవగలిగితే ఆ రోజు ఏ పొత్తులైనా సఫలీకృతం అయినట్టుగానే భావించాలి మనం ప్రతి సందర్భంలో అభివృద్ధి అభివృద్ధి లేకపోతే రోడ్లు బాగాలేదు అంటున్నారు కానీ సంక్షేమాల గురించి పట్టించుకోవటం లేదు సం సంక్షేమాల గురించి పట్టించుకుంటుంది ఏకైక ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అనే విధంగా వాళ్ళు ఇప్పుడు ఉద్దానం ఎగ్జాంపుల్ తీసుకుందాం మరి వాళ్ళ వాళ్ళని ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు మరి అలాంటి సమస్యలను చాలా వరకు కూడా వైసీపీ ప్రభుత్వం తీరుస్తుందిగా అంటే ఇది రాంగ్ పర్సెప్షన్ మీది కంప్లీట్ రాంగ్ పరిస్థితి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఉదానం సమస్య గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఓకే ఆ వాటర్ ప్యూరి ప్యూరిఫైడ్ వాటర్ స్కీమ్ గ్రౌండింగ్ చేయించింది తెలుగుదేశం ప్రభుత్వం ఎర్రబు నాయుడు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దాన్ని గ్రౌండింగ్ చేయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఆయన ఏది జరిగినా తన వల్లే ఏది జరిగినా తన హయాంలోనే జరిగిందని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయనే చెప్పారు కదా నిన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు వేల మందికి పెన్షన్స్ ఇచ్చారు నా ప్రభుత్వ హయాంలో పదమూడు వేల మందికి ఇచ్చారు అని చెప్పని అంటే మీ ప్రభుత్వ హయాంలో మూడు వేల నుంచి పదమూడు వేలకి రోగులు పెరిగారా ఓకే అంటే మీ పాలన హయాంలో తగ్గాలి కదా మీరు మెషర్స్ తీసుకుంటున్నాము మేము రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశామని చెప్పని చెప్తున్నప్పుడు రోగులు తగ్గాలి కదా మీరు చెప్తున్న ప్రకారం నిన్న ఆయన ప్రసంగంలోనే వినండి ఆ ప్రభుత్వ హయాంలో మూడు వేల ఏడు వందల మందికి సామాజిక పెన్షన్ ఇచ్చారు నా హయాంలో పదమూడు వేల మందికి ఇచ్చానని చెప్తున్నాడు కిడ్నీ రోగులకి డయాలసిస్ పేషెంట్ ఒకటి వాస్తవం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సంక్షేమం జగన్మోహన్ రెడ్డితో మొదలు కాలేదు జగన్మోహన్ రెడ్డితో అంతమూ కాదు సంక్షేమానికి ఆజ్యుడు ఇంది మొట్టమొదట ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ హయాంలో ఇరవై సంవత్సరాల పథకం ఉండేది ఓకే ప్రధానమంత్రిగా ఉన్న రోజున కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ సబ్సిడీ రైస్ కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ ఆర్స్ పవర్ రేటు కరెంట్ కానీ మహిళలకు ఆస్తి హక్కు కానీ ఇట్లాంటివన్నీ ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు ఆ రోజైన ముప్పై రూపాయలతో మొదలుపెట్టింది ఇవాళ మూడు వేల రూపాయలకి కాలక్రమంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదే పెరుగుతూ వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డితోటి మొదలు కాల జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన విద్యా దీవెన అని చెప్పని ఒక పథకం సంవత్సరానికి నాలుగు సార్లుగా విడుదల చేస్తున్నానని చెప్పని నాలుగు సార్లు బహిరంగ సభలు పెట్టి నాలుగు సార్లు బటన్ నొక్కుతున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు తర్వాత ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేశారు ఆయన కనుక ముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలకి హండ్రెడ్ పర్సెంట్ బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఆయన మొదలుపెట్టారు దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి బీసీలకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ తర్వాత అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఇవ్వటం మొదలుపెట్టారు ఆయన అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన దాన్ని రెడ్డి గారు మరింత విస్తృతపరిచి ఈ రోజు అమలు దొరుకుతుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వాలు ఒకే విడతగా డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తే ఈయన నాలుగు విడతలుగా తల్లుల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నాడు దాన్ని కొత్త పథకంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఫి విద్యా కానుక స్కూ అంటే స్కూల్ పిల్లలకి యూనిఫాము కి కిట్లు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ మొదలైనవి ఆయన దానికి ఇప్పుడు విద్యా కానుక అని చెప్పని ఒక కొత్త పథకం లాగా ఇప్పుడు సృష్టించే ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రభుత్వ హయాంలోనే ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ దగ్గర నుంచి సైకిళ్ల వరకు ఆ ప్రభుత్వ హయంలోనే ఇవ్వడం జరిగింది డిజిటల్ క్లాస్ రూమ్లు ఆ ప్రభుత్వ హైంలో ఇవ్వటం మొదలైనవి తర్వాత వసతి దీవెన మీ మరి మీరు చిన్నప్పుడు బీసీఎస్సీ పిల్లలకి మెస్ బిల్లులు రావటం లేదా కాస్మెటిక్ ఛార్జీలు ఆ రోజుల్లో లేవా దానికి ఇప్పుడు వసతి దీవెన అని చెప్పి నా కొత్త పేరు పెట్టాడు ఈయన తర్వాత నలభై సంవత్సరాలు దాటిన మహిళలకి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశారు ఈయన పెన్షన్ ఇస్తే ఎంత ఇవ్వాలి ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు అంటే సంవత్సరానికి ముప్పై మూడు వేలు ఇవ్వాలి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు ఆయనే వాగ్దానం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ ఓట్లు వేయించుకున్న వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీల వరకు పద్దెనిమిది వేలు వందల యాభై ఇస్తున్నారు అది నాలుగు సంవత్సరాల వరకే డెబ్బై ఐదు వేలు మాత్రం ఇస్తున్నారు మామూలుగా అయితే పెన్షన్ కనుక సక్రమంగా ఇచ్చున్నట్టయితే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు చొప్పున ఆయన మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు విడతల వారి విడతల వారీగా అనేది అధికారంలోకి వచ్చినాక విడతల వారీ అని చెప్పారు ఎన్నికలకు ముందు మూడు వేలు ఇస్తానని చెప్పారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు చొప్పున లక్ష ఎనభై వేలు ఇవ్వాలి లక్ష ఎనభై వేలు ఇస్తానని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత దాన్ని డెబ్బై ఐదు వేలకు పరిమితం చేశారు అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీల వరకు కాపులు అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళల కోసం అని చెప్పని సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున నాలుగు సంవత్సరాలు అరవై వేలకు పరిమితం చేశారు అంటే అక్కడ ఏం జరిగింది లక్ష ఇరవై వేలు వీళ్ళకి నష్టం జరిగింది వాళ్ళకు వచ్చేటప్పుడు లక్ష ఐదు వేలు నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అమల్లో ఉన్న ఇరవై ఏడు సంక్షేమ పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాటికి ఎస్సీ క ఫండ్స్ ఏమైపోయినాయి తెలియదు ఇవాటికి క్రెడిట్ క్యాంపులు ఏమైపోయినా తెలియదు ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్కి ఈ రోజు దాకా సబ్సిడీ మీద ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు అగ్రికల్చర్ మెకనైజేషన్కి గత ప్రభుత్వం ఆ రోజు సబ్సిడీ మీద ఇరవై ఆరు వేల రైతు రథం పేరేట ట్రాక్టర్లు ఇరవై ఆరు వేల ట్రాక్టర్లు సబ్సిడీ మీద రైతాంగానికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రానికి ఒక ట్రాక్టర్ చొప్పున ఇస్తా ఉన్నారు హార్వెస్టర్లు ఇచ్చారు బేలర్లు ఇచ్చారు రోటవేటర్లు ఇచ్చారు మల్చింగ్ షీట్లు ఇచ్చారు తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు రాయలసీమ ప్రాంతంలో డ్రిప్పు పరికరాలు ప్రతి జిల్లాలో తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఆ ప్రభుత్వ హయాంలో ఇస్తే ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాట్ ఈవెన్ ఏ సింగిల్ మీటర్ ఒక్క మీటర్ డ్రిప్పు పరికరం కూడా ఈ రోజు దాకా ఈ నాలుగు సంవత్సరాల ఆరు నెలల పదిహేను రోజుల్లో ఆయన నుంచి సబ్సిడీ మీద ఒక రైతుకు కూడా ఆయ దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక రైతుకు కూడా డ్రిప్ పరికరాలు అందులో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సొంత మీడియా ఉంది వందల కోట్లు ఖర్చు పెట్టి ఆర్బాటపు ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు తప్ప ఆయన సంక్షేమం మీరు ఒకసారి గమనించుకోండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను రైతు భరోసా విడుదల సందర్భంగా ఆయన ఒక ఆరుబాట ప్రకటన ఇస్తారు ఆ ప్రకటనలో డీటెయిల్స్ చెక్ చేయండి మీరు రైతు మొన్న ఇచ్చిన రైతు భరోసా విడుదల సందర్భంగా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఈ మన ప్రభుత్వ హయంలో రైతాంగానికి జరిగిన మేలు అని చెప్పని వేసారు దాంట్లో డీటెయిల్స్ చెక్ చేయండి మీరు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొన్న డబ్బులు అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇతర పంటలు కొన్న డబ్బులు తొమ్మిది వేల కోటి రూపాయలు అంటే డెబ్బై ఆరు వేల కోటి రూపాయలు రైతుల దగ్గర నుంచి పంట తీసుకొని వాళ్ళకి చేసిన చెల్లింపులు రైతులకు మేలు చేసినట్టంట అంటే మీరు ఒక షాప్కి వెళ్ళి ఒక షర్టు కొనుక్కొని డబ్బులు ఇస్తే ఆ షాప్ అతనికి మెహర్బానీ చేసి వచ్చినట్ట మీరు షర్టు తీసుకున్నందుకు చేసిన పేమెంట్ అది రైతుల దగ్గర ధాన్యం కొన్ని దానికి పేమెంట్ చేస్తే అది రైతులకు అతను ప్రయోజనం చేకూర్చినట ఈ విధమైన ఆర్బాట ప్రకటనతోటి మోసపూరిత ప్రకటనతోటి ప్రజలను మభ్య పెడుతున్నారు ప్రజల్లో ఆయన ఆయన పట్ల అంత సానుకూలత ఉంటే ఈ అభ్యర్థుల మార్పు ఈ మార్పు చేర్పులు ఈ గడప గడప ప్రభుత్వం వై ఏపీ నీడ్స్ జగనం ఇన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదుగా